కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్, వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర కామెంట్స్. గత 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేసింది. వైసీపీ ప్రభుత్వంలో నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఎన్నికల సమయంలో కొందరు పోలీసు అధికారులు పరిధి దాటి ప్రవర్తించారు. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యేకించి తెలుగుదేశం ప్రజా సమస్యలపై గళమెత్తినప్పుడు, ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసినా, ప్రభుత్వాన్ని నిలదీసినా, అండదండలు అందించిన మీడియా మిత్రులందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. గత 3 నెలలుగా ఎన్నికల రణరంగంలో అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్ళు, దౌర్జన్యాలు, అరాచకాలని ఎప్పటికప్పుడు మీడియా మిత్రులు ప్రజల దృష్టికి, ఎన్నికల కమిషన్ నిరంతరం పరివీక్షించే విధంగా కృషి చేసిన మిత్రులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 5 సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వార్డు స్థాయి నాయకత్వం, వైకాపా నాయకత్వం, ఈ రాష్ట్రంలో పోలీస్ రెవెన్యూ, ఎన్నికల కోడ్ వచ్చాక, ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ ముందే, ఎన్నికల 6 నెలల సమయం ఉందన్నప్పుడే అధికారులు కొంత జాగ్రత్త పడతారు. ఇది ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎన్నికలకు 6 నెలల ముందు అధికారులు ఒక పార్టీ వైపు కాకుండా పనిచేస్తారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన, వార్నింగ్ ఇచ్చిన, అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీసు యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్ళలో మార్పు లేదు, అధికారులు అనేది మర్చిపోయారు, ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం అనేటువంటి భయం కాదు కదా, ఆలోచన కూడా లేదు వీళ్ళకి. దానికి ఉదాహరణే నిన్నటి రోజున చంద్రగిరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగినటువంటి ఘటన, తిరుపతి నగర నడిబొడ్డున స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి అభ్యర్థులు పోవాలంటే, లేదా అభ్యర్థి తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పోవాలంటే 100 నిబంధనలు చెబుతున్న అధికారులు, పోలీసు యంత్రాంగం, 100 మంది వైసీపీ గూండాలు రాడ్లు, సుత్తులు, కత్తులు ఎత్తుకొని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎందుకున్నారు? మళ్ళీ ఆ ఎస్పి పాటిల్ గారు చెప్తారు అది చిన్న ఘటన, నాని గారు సంయమనంగా ఉండాలా, మేము అదుపు చేస్తాం. 100 మంది వైకాపా గూండాలు ఎలా లోపలికి ప్రవేశించారు? ఇంకా రక్షణ ఎక్కడ ఈవీఎంలకి? స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు అంతమంది రౌడీలు వచ్చాక ఎస్పీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆయన మళ్ళీ చిలక పలుకులు బలుకుతున్నారు. గూడూరులో చూసాం, గూడూరులో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థి మేరిగా మురళీ గారు, నరేందర్ రెడ్డి గారు,
వైకాపా నాయకుడు జ్వరబడి అక్కడ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనేటువంటి నాయకుడిని ఎస్ఐ కొట్టి వైకాపా నాయకులకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దారుణమైన పరిస్థితి. మరొక పటాభి రామిరెడ్డి గారు, నీ అంతు చూస్తా, నిన్నే టార్గెట్, నాకు ఆయన చొక్కా పట్టుకొని పోయి లాక్కుపోతారు. ఎమ్మెల్యే వస్తే గందరగోళంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ మీద దాడి. అక్కడున్న ఎస్ఐ అంజిరెడ్డి వైఎస్ఆర్సిపికి పనిచేయాలనుకుంటే చొక్కా ఇప్పేసి వైఎస్ఆర్సిపి బనీని వేసుకొని ఎన్నికల్లో తిరగచ్చు. లేకపోతే సిఐ వేణుగోపాల్ రెడ్డి, డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి, మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే వైఎస్ఆర్సిపిలో చేరి పనిచేసుకోండి. అసలు చిన్న సమస్య లేని దగ్గర మా లీడర్లను కొట్టి వైకాపా వైపు తోసి వాళ్ళ చేత కొట్టించారు. నిన్నటి రోజున చింతవరం పోలింగ్ అయిన తర్వాత చింతవరంలో ఏజెంట్లను పెట్టారని, చింతవరంలో తెలుగుదేశానికి అండగా ఉన్నాడని, కాపు నేత గోపాల్ చనిపోయాడని వదిలేస్తే బతుకున్నాడు ఈరోజు అపోలోలో. అతని షాపు తెరుస్తుంటే రాడ్లతో దాడి చేసి తలంతా పగలు కొట్టేశారు. పోలింగ్ అయ్యాక మరుసటి రోజు నిన్న చిలకూరు ఘటన తర్వాత చింతవరంలో పబ్లిక్గా దాడి చేస్తే నిన్న సాయంత్రం వరకు అరెస్టులు లేవు. సాయంత్రం వరకు అరెస్టులు లేవు పబ్లిక్గా హత్యా ప్రయత్నం జరిగితే. ఉదయగిరిలో ఎక్కడ బట్టలు లేవు పబ్లిక్గా హత్యా ప్రయత్నం జరిగితే. ఉదయగిరిలో ఎక్కడ పట్టినా అభ్యర్థినే బెదిరించే పరిస్థితి వైకాపా చోటా లీడర్లు. కావల్లో ఘటనలు చూశారు. జిల్లా అధ్యక్షుడు అజీజ్ భాయ్ గారు నిరంతరం పార్టీ ఆఫీస్ కేంద్రంగా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎస్పీ గారికి, ఎన్నికల అబ్జర్వర్లకి పదే పదే మాట్లాడి అల్లూరులో ఘర్షణ ఆపితే బీరంగుంట పక్కనున్నటువంటి ఒక చిన్న గ్రామం ప్రశాంతంగా జరిగే పోలింగ్ కేంద్రాల మీదకి కార్లు వేసుకొని వ్యాన్లు వేసుకొని పోయి దాడి చేసిన పరిస్థితి. ఒక్క పోలీసు లేడు మా వాళ్ళ మీద దాడి చేసి ఇంకా అక్కడే ఉన్నాయి వాళ్ళ స్కార్పియోలు. ఇవన్నీ గ్రామస్తులు తిరగబడి తరుముకుంటే వదిలేసిపోయారు. ఎక్కడో పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఎందుకు వచ్చినాయి, వాళ్ళ మీద పడి ఎందుకు కొట్టారు, దానికి 324. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు తిరుమల శెట్టి శ్రీనివాసుల మీద దాడి చేస్తే ఎన్నికల అబ్జర్వర్లు ఎస్పీలు చెప్పినా 324 కేసు. ఉద్దేశపూర్వకంగా ఒక గ్రామం మీదకు పోయి దాడి చేస్తే. ఉదయగిరిలో రౌడీ షీటర్లు అభ్యర్థి మీద దాడి చేయడానికి వస్తే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు కావెల్ డివిజన్ డిఎస్పీ గారు. పోలీస్ తీరు ఎస్పీ గారు ఎప్పటికప్పుడు స్పందించవచ్చు. కమ్మగా మాటలైతే చెప్పారు అజీజ్ భాయ్కి, ఎన్నికల అబ్జర్వర్కి, మాకు అందరికీ. కానీ దారుణంగా ఉంది పోలీస్ వ్యవస్థ. అటు తిరుపతి ఎస్పీ కానీ, నెల్లూరు ఎస్పీ గారు కొత్త, ఎప్పటికప్పుడు కింద సిఐలకి డిఎస్పీలకి చెప్పిన దారుణంగా వ్యవహరించారు ఉదయగిరి కావలి పోలీస్. ఈరోజు మాచర్ల పల్నాడులో చూశారు, పోలింగ్ స్టార్ట్ కాకముందే ఏజెంట్ల మీద దాళ్ళు, అభ్యర్థుల మీద దాళ్ళు. ఈరోజు నేతలు వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతున్నారు, పోలీసులు సరిగా వ్యవహరించలేదంట. పోలీసులు సరిగా వ్యవహరించలేదని సజ్జల, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడితే నవ్వు వస్తుంది. అసలు స్థానిక సమస్యలు అంటే వీళ్ళకి ఎన్నికలంటే పోయినసారిలాగా పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు లాగానే ఇట్నే జరుపుకోవచ్చు అనుకున్నారు. ఇది కేంద్రంలో పైన ఎన్నికల కమిషన్ ఒకటి ఉంది, ఈడ ఎన్నికలు జరపాలా, ప్రజలు వచ్చి ఓట్లు వేయాలనేది మర్చిపోయినట్టున్నారు.
చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే స్వయంగా ప్రతిపక్ష నాయకుడు ఎన్ఎస్జి సెక్యూరిటీ కేసు లేదు, కరపత్రం ఇవ్వడానికి వచ్చాడు రమేష్ గారు అని చెప్పారు ఇప్పుడున్న మంత్రి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద డీజీపీ ఆఫీస్ పక్కన దాడి, ఒక్క అరెస్ట్ లేదు. తాడిపత్రి ఘటన, పెద్దారెడ్డి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోయి కూర్చొని, ఇంట్లో ఆయన కూర్చునే కుర్చీలో కూర్చొని దమ్ముంటే రాని, ఆయన ఇంట్లో కూర్చొని ఆయన్నే పిలవడం, చర్యలు లేవు. ఈ విధంగా అంగళ్ళు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం మీద అంగళ్ళు ఘటన రాళ్ళు దాడి చేసి మా మీద హత్యాయత్నం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను 400 మంది ఒకటిన్నర నెల ఊళ్ళల్లో లేకుండా చేశారు. అంటే వీళ్ళ పోలీసింగ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో వీళ్ళ పోలీసింగ్, వీళ్ళు పోలీస్ చర్యల గురించి మాట్లాడుతున్నారు. మా చర్ల ఎన్నికల అబ్జర్వర్ల మీద దాడి చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్లు బగలగొట్టారు, ఈరోజు అభ్యర్థుల మీద హత్యాయత్నం చేశారు. అక్కడ చేరి వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్, అదేవిధంగా అధికార యంత్రాంగానికి మాకు నష్టం జరిగినా మా నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడ్డా సాధ్యమైనంత మేరకు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రయత్నించినటువంటి అధికార యంత్రాంగానికి అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో కూటమి ఎవరు పోటీ చేశారా, ఏ పార్టీ అక్కడ పోటీలో ఉందనేది లేకుండా ఒకరికొకరు సహకరించి కూటమి విజయమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఇరు పార్టీల నేతలకి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలు ఓటింగ్ సరళి చూశారు, ఒక కసిగా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి ఓ నమ్మకంతో ప్రత్యేకించి యువత ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓటర్లు ఎక్కడికక్కడ మండుటి ఎండలో కూడా భారీ ఎత్తున పోలింగ్ అయ్యేందుకు కదలి వచ్చినటువంటి ఓటర్లందరికి కూడా, ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలింగ్ సరళి చూస్తే జిల్లా 73-63 అయింది, నియోజకవర్గాల వారీగా 79-63, దాదాపు 80% నియోజకవర్గాల వారీగా అజీబాగ్ తెలియజేస్తారు. 80% పోస్టల్ బ్యాలెట్. ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావాలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండింగ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్, పివిసి సైన్మికౌ, పియు కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇటు ట్రెండింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.